బైబిల్లో రాయబడింది ఏంటంటే జీవము నాశనం, మరణము నిత్యత్వం, రెండు నీ కళ్ళ ముందు పెట్టాను, డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు అంటాడు. దేవుడు రోమేలో ఆపాడు. మీరు కావాలంటే ద్వితీయోపదేశం 30వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవుడు రోబోల్ని కంట్రోల్ చేస్తున్నట్టు మనసుని కంట్రోల్ చేయడు. మీరు బాగా వినండి, పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలంలో ఏం జరిగింది? ఏదైనా మనం పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైన పని, అపవిత్రంగా మీరు అక్కడికి పోకండి ఫిజికల్గా, అపవిత్రమైన పని ఏంటంటే వద్దన పని చేయడం. దేవుడు ఏదైనా వనంలో వారికి ఏమి ఇచ్చాడంటే ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ వారు ఆదామవలు వెళ్ళి పండు ఎలా తెంచుతున్నప్పుడు చెయ్యలా గింటేసి ఏడు నువ్వు చేస్తున్న పని దేవుడు అడ్డగించాడా? అడ్డగించాడు. దేవుడు ఏం చేశాడు? జీవాన్ని మరణాన్ని, సత్యాన్ని అబద్ధాన్ని ఆదాముకు రెండు కళ్ళ ముందు పెట్టాడు. డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే అన్న. దేవుడితో వచ్చే గొడవ ఏంటంటే అన్ని కళ్ళ ముందు పెట్టేసి బౌండరీస్ ఇవ్వని చెప్పి ఈ గ్రౌండ్లో ఎలా ఆడతావు వాడు నేను చూస్తాను అంటాడు. అర్థమైందా? అని అలా చూస్తాడు ఆయన. నీకు అన్ని ఇచ్చి బౌండరీస్ ఇవి, అన్నీ నియమించి ఇది మంచి ఇది చెడు, ఇది జీవం ఇది మరణం, ఇది నిత్యత్వం ఇది నరకానికి మార్గం, ఇది సత్యం ఇది అసత్యం, అన్నీ నా కళ్ళ ముందు పెట్టాడు, బౌండరీస్ ఇచ్చాడు. ఈ బౌండరీస్లో దేవుని చిత్తం పెట్టి నేను తెలుసుకో.